తెలంగాణ ఏరియాలో అక్కడ రంగ విగ్రహం ఉంది అని చూడండి రంగాన్ని వాళ్ళు శత్రువుగానే చూశారు ఇప్పుడు ఆ రంగా కాళ్ళు వచ్చిన వాళ్ళు అర్పిస్తే రాజకీయం కోసం చివరికి వాళ్ళ సొంత సామాజిక వర్గం ఒప్పుకుంటదా అది కూడా ఆలోచించాలి కానీ ఇప్పుడు ఎటువంటి డిమాండ్లు తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది ఒక బలమైన చర్చ రేపు వేదిక మీద ఒకటి కాపుల విషయంలో ప్రధానంగా వినిపించేది ఇప్పటికి వినిపిస్తుంది రిజర్వేషన్ల అంశం అది సాధ్యం కాదు అని చెప్పి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు చంద్రబాబు గారు చేస్తానని చెప్పి చేయలేదు ఇంకా అదే అంశాన్ని మరోసారి తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంటుందా వీళ్ళకంటూ కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు చేయాల్సింది మాక్సిమం చేసామని చెప్తున్నారు కానీ అంతకు మించి ఇంకా కోరుకునేది ఏముంటుంది ఏ పార్టీ వచ్చినా మాకు ఇది చేయండి అనే ఆప్షన్స్ ఏమున్నాయి కాపుల దగ్గర అవన్నీ ఉండకపోవచ్చునేమో అనుకున్నాం ఎలక్ట్ అండి అని అనౌన్స్ చేస్తే అది పెద్ద మైనస్ అవుతుంది రిజర్వేషన్ అనే డిమాండ్ కనుక తెర మీదకి తీసుకొస్తే కాపు రిజర్వేషన్ జగన్ మళ్ళీ అధికారులకు తెచ్చిపెట్టినట్టే అంటే ముద్రగడపాటి పద్మనాభం గారు అంత పెద్ద ఉద్యమం చేసిన దానికోసం కదా జగన్ చెప్పింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి కూడా సక్సెస్ ఫైనల్ అల్టిమేట్ గా ఏంటి తెలియదు అది కదా అంటే వాళ్ళలో ఆ కోరిక లేకపోతే లెక్కనైతే బ్రాహ్మిన్స్ రిజర్వేషన్ వద్దంటారా ఏంది లేకపోతే వైసీఎస్ వద్దంటారా రెడ్లు వద్దంటారా కమ్మకిస్తానండి వద్దంటారా రిజర్వేషన్ అనేది ఎవడితేనన్నా వద్దంటారు ఇంకా కావాలంటే ఇంకో రెండు కంచాలు ఎక్కువ పట్టుకుంటారు చేతితో అది ప్రాబ్లం ఏం కాదు సాధ్యం కాదు ఎవడి వల్ల కాదు అది అదేమంటే అప్పట్లో ఉందంటే కరెక్ట్ అప్పట్లో ఉన్న చాలా మందికి తీసేశారు ఆనాడు ఉన్నటువంటి వాళ్ళు అందులో కాపులది కూడా ఒకటి అంటే ఒకవేళ ఆ కోరిక తీసుకురాకపోవడం వెనక బీసీలు దూరం అవుతారని ఆలోచిస్తారా ఖచ్చితంగా అది అంటే ఆ రోజున ఆ స్టేట్మెంట్ ఇస్తే జగన్కి ఇచ్చినట్టే అంటున్నాం